వరంగల్ అర్పంచిల భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మాడిశెట్టి కుమారస్వామి తదితరులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వేలేరు ఎంపీపీ సంభీ రెడ్డి, భీమదేవరపల్లి వేలేరు మండలాల జెడ్పీటీసీలు వంగరవి, చాడ సరిత, భీమదేవరపల్లి మండల సర్పంచ్లు, ఫోరం అధ్యక్షుడు గుడెల్లి రాజిరెడ్డి, ఎంపీడీసీలు, మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి అడుగు పెట్టిందంటే నెల రోజులు కంప్లీట్ పెడతారు. అట్లా కూడా మాకు తొందరగా పని అయిపోతుంది. మా ప్రాంతం అదే విధంగా మన కనుక ప్రాంతం కూడా మీకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదంగా అభివృద్ధి కార్యక్రమం ముందుకు సాగుతుంది కాబట్టి మరి ఈ తప్పుడు దానికి రాజా గారికి నాగరికి మా నియోజకవర్గ ప్రజలందరికీ ఇటీవల సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు పెద్దలందరూ కూడా ఎంపీటీసీలు సర్పంచులు, అదేవిధంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, వార్డు మెంబర్లు, సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు అందరి సూచన మేరకు డైరెక్టర్ అందరూ రావాలని మా డిప్యూటీసీ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మా మండలానికి సంబంధించిన సరిత ఎంపీటీసీ గారు, అదేవిధంగా శ్రీశైలం అని మా దగ్గర నుంచి డైరెక్టర్ గా ఇవ్వడానికి సహకరించిన సతీష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎక్సెప్షన్ మీరు అయ్యగారు గారు ఉంటారు, గవర్నర్ గా వారు ఉన్నారు. సో పూర్తి ఫుల్ ఫ్రెంచ్ అంటే పూర్తి సంపూర్ణ కమిటీ చేయడం జరిగింది. ఇది ఒక సంవత్సరం పాటు ఈ కమిటీ ఉంటుంది. మీ సేవలను బట్టి మళ్ళీ సతీష్ గారు మళ్ళీ అవకాశం ఇస్తారు, అవకాశం ఉంటుంది. సో ఇది ధర్మకరణంతోనే దేవాలయ అభివృద్ధి కోసము వీరభద్రస్వామి గొప్పతనాన్ని మరి